హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు భవానీ హెల్దీ కుకింగ్ ఈరోజు రొయ్యల కర్రీ తయారు చేసి మీకు చూపిస్తాను ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది గ్రేవీ తయారు చేసుకోవటానికి ఇంగ్రీడియంట్సు మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు కొంచెం జీడిపప్పు వాటర్లో నానబెట్టింది కొంచెం కొంచెం వాటర్ మెల్లిని గింజలు గసగసాలు కొంచెం నేను వన్ స్పూన్ వరకు నానబెట్టి వేసుకున్నాను కొబ్బరి ముక్కలు కొంచెం టమాటా పీసెస్గా తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని శుభ్రంగా కడిగిన రొయ్యల్ని వన్ కప్ వరకు వేసుకున్నాను వన్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడానండి వస్తుంది మనం రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందుగా ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాతే కర్రీ ప్రిపేర్ చేయాలి పైన మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉడికించిన తర్వాత చూద్దామండి చూడండి ఎంత వాటర్ వచ్చింది మనం ఇలా చేయనట్లయితే కర్రీ స్మెల్ వచ్చి టేస్ట్ కూడా ఉండదండి ఈ రొయ్యలు డ్రై అయినంత వరకు స్టవ్ పైన ఉంచి ఇలా ఉడికించుకోవాలి చూడండి రొయ్యలు డ్రై అయ్యాయి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను ఒక ఎయిట్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను కొంచెం గ్రీన్ చిల్లీ పీసెస్ కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్రక్కగా పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకొని పసుపు వన్ స్పూన్ కారం టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ వరకు ధనియా పౌడరు ఇలా అన్నీ వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకొని ఫ్రై చేయాలి చూడండి గ్రేవీ ఇలా దగ్గరగా అయ్యేటట్లు ఇలా ఉడికించుకోవాలి పైన ఆయిల్ తేలుతుంది చూడండి అంటే మనకి గ్రేవీ పర్ఫెక్ట్గా తయారైందని ఈ టైంలో మనం రొయ్యల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని టూ కప్స్ వరకు వాటర్ వేసుకొని దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇంకో టూ మినిట్స్లో కర్రీ రెడీ అవుతుంది ఇలా కర్రీ రెడీ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మరి కొద్ది టైము ఉడికించుకోవాలి ఇదిగోనండి కర్రీ రెడీ అయింది ఎంతో టేస్టీ కర్రీ అండి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రక్కన ఉండే బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి